జేఈఈ మెయిన్స్ నీట్ పరీక్షలపై అధికార విపక్షాల మధ్య వార్ కొనసాగుతోంది. పరీక్షల వాయిదా ప్రసక్తే లేదంటున్న కేంద్రం నీట్ అడ్మిట్ కార్డులను కూడా విడుదల చేసింది. దీంతో కేంద్రం తీరును నిరసిస్తూ సుప్రీంను ఆశ్రయించాలని విపక్షాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఏర్పాటు చేసిన విపక్ష సీఎంల భేటీలో కేంద్ర వైఖరిపై నేతలు మండిపడ్డారు. జేఈఈ మెయిన్స్ నీట్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో నీట్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు సూచించింది. పరీక్షా కేంద్రాల దగ్గర విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరగనుండగా సెప్టెంబర్ 13 నీట్ పరీక్ష ఉంటుంది. విద్యార్థుల ఒత్తిడి మేరకే ప్రవేశ పరీక్షల తేదీలు ప్రకటించామని, సుప్రీంకోర్టు కూడా పరీక్షల నిర్వహణను సమర్థించిందని చెప్పింది. నీట్ జేఈఈపై మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కే యోచనలో విపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. మొదట ప్రధానితో మాట్లాడి సానుకూల స్పందన రాకపోతే సుప్రీం గడప తొక్కాలని నిర్ణయించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ నేత మమతా బెనర్జీ కూడా ఈ పరీక్షల నిర్వహణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతున్న తరుణంలో వీటిని వాయిదా వేయాలని కోరారు. Even some people are facing the depression also. It is a mental agony. Government of India can appeal Supreme Court, Honorable Court, to review the appeal so that students' community, they feel they are not being harassed or they are not being deprived or they are not going for the mental torture of depression, what is going on right now. రాష్ట్రాల బాగోగులు పట్టించుకోని కేంద్రం తమ నిర్ణయాలను బలవంతంగా రుద్దుతోందని విపక్ష సీఎంలు అభిప్రాయపడ్డారు. అయితే కేంద్రం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని స్పష్టం చేస్తోంది.